హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలుగు మెథడాలజీ ఇందులో భాగంగా సాహిత్య ప్రక్రియలు, బోధన పద్ధతులు ఈ అంశం నుంచి మనం తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అవునా, ఇప్పటికే మనం ఓవరాల్గా తెలుగు మెథడాలజీ నుంచి చాలా వరకు ప్రాక్టీస్ బిట్స్ని కవర్ చేస్తూ వస్తున్నాం. ఇప్పటికీ ఈ కాన్సెప్ట్ నుంచి ఒక 251 బిట్ల వరకు దాదాపుగా మనం కవర్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. ప్రీవియస్ కంటెంట్ చూడని వారు ఎవరైనా ఉంటే, తెలుగు మెథడాలజీ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి తెలుగు మెథడాలజీపై క్లిక్ చేయండి. ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా మీకు అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్క ప్రశ్నను సాధన చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం 252 బిట్ నుంచి మరొక 50 బిట్లను చూసేద్దాం. ఒక అంశాన్ని గురించి ఉన్న వివిధ అభిప్రాయాలను తరగతి గదిలో చర్చించి విద్యార్థులను తమ స్వీయ అభిప్రాయాలను ఇతర అభిప్రాయాలతో సమన్వయం చేస్తూ చూడండి. ఒక అంశం ఉపాధ్యాయుడు ఒక అంశంని అంటే ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దాని గురించి వివిధ అభిప్రాయాలను తరగతి గదిలో చర్చించాడు. విద్యార్థులకు కూడా వారి వారి అభిప్రాయాలను చెప్పమన్నాడు. విద్యార్థులు కూడా వారి యొక్క స్వీయ అభిప్రాయాల్ని తెలుపుతూ ఇలా ఉపాధ్యాయుని యొక్క అభిప్రాయాలు, విద్యార్థుల యొక్క అభిప్రాయాలు వీటిని సమన్వయం చేస్తూ వ్యాసం రాయమని తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అవలంబించిన మెథడ్ ఏదై ఉంటుంది, ఏ మెథడ్ని ఇక్కడ ఉపాధ్యాయుడు వినియోగించాడు అన్నది బిట్. ఈ బిట్టే మీకు అర్జంలో వస్తే సరైన జవాబు విద్యను గుర్తిస్తారు. సరైన జవాబు ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, ఆలోచనాత్మక పద్ధతి. ఆలోచనాత్మక పద్ధతి ఇది సరైనటువంటి జవాబు. 253 బిట్ని పరిశీలన చేస్తే విద్యార్థులలో విశ్లేషణాత్మక శక్తిని, సద్విమర్శను, విశ్లేషణాత్మక శక్తిని, సద్విమర్శను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. విశ్లేషణ మరియు విమర్శ ఈ రెండు కనుక మీకు ఒక ప్రశ్నలో కనిపించినట్లయితే, విశ్లేషణ శక్తి, విమర్శ శక్తి వీటిని పెంపొందించే విధంగా వ్యాస రచనను ఉపాధ్యాయుడు బోధించాడు అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఉపాధ్యాయుడు బోధించినటువంటి పద్ధతి ఏదై ఉంటుంది అన్నది బిట్టు. జవాబు ఆలోచనాత్మక పద్ధతి. సరైనటువంటి జవాబు ఆలోచనాత్మకమైనటువంటి పద్ధతి. 254 బిట్టు గద్య బోధనలో ప్రవేశం అనేటటువంటి ఒక సోపాన క్రమంను గుర్తించండి. గద్య బోధనలో అంటే ఒక గద్య పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ప్రవేశము అనే సోపాన క్రమంని గుర్తించండి అన్నది బిట్టు. చూడండి, పూర్వజ్ఞాన పరిశీలన ప్రవేశముకు సోపానాల్లో ఉపసోపానాలు పూర్వజ్ఞాన పరిశీలన మరియు ఉన్ముఖీకరణ
అనేవి ప్రవేశింపు సోపానాలు, ఉపసోపానాలు. 255వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, బిట్ నంబర్ 255. గద్యాన్ని బోధిస్తున్నప్పుడు గద్య బోధనలో శీర్షికను ప్రకటించిన తర్వాత, శీర్షికని ప్రకటించిన తర్వాత గద్యం, చూడండి పద్యం కాదండి గద్యం, గద్య బోధనలో శీర్షికను ప్రకటించిన తర్వాత ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి కృత్యం క్రింద వాటిలో ఏది? ఉపాధ్యాయుడు ఏం చేయాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ 1, ఆదర్శ పఠనం సరైనటువంటి జవాబు. ఆదర్శ పఠనం, ఆదర్శ పఠనం. 256వ బిట్టు, ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనం తర్వాత, ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనం తర్వాత విద్యార్థులతో చేయించవలసిన పని ఏమిటి? ఆదర్శ పఠనం తర్వాత విద్యార్థులతో చేయించవలసినటువంటి పని. చూడండి, ప్రవేశం అయిపోయింది, తర్వాత శీర్షిక ప్రకటన అయిపోయింది, తర్వాత ఆదర్శ పఠనం అయిపోయింది, ఇప్పుడు ఉపాధ్యాయుడు నెక్స్ట్ అవలంబించవలసిన సోపాన క్రమం ఏది? గద్య బోధనలో ఏమి ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించాల్సి ఉంటుంది? జవాబు ప్రకాశ పఠనం సరైనటువంటి జవాబు. ప్రకాశ పఠనం కరెక్ట్ చాయిస్. 257వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, 257వ బిట్టు. గద్య బోధనలో అతి పెద్ద సోపానం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇదే బిట్ మీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం, కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? గద్య బోధనలో అతి పెద్ద సోపానం ఏది? గద్య బోధనలో అతి పెద్ద సోపానం ఏది? జవాబు ఆప్షన్ 2, ప్రదర్శన సరైనటువంటి జవాబు. 258వ బిట్టు, శీర్షిక ప్రకటన, రచయిత పరిచయం వంటి ఈ గద్య సోపానాలు వస్తాయి. శీర్షిక ప్రకటన మరియు రచయిత పరిచయం ఇటువంటివి గద్య సోపానంలో ఎక్కడ వస్తాయి? ప్రవేశంలోన, ఉన్ముఖీకరణలోన, ప్రదర్శనలోన, పునర్విమర్శలోన ఎక్కడ వస్తాయి అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 3, ప్రదర్శనలో ఇవి వస్తాయి. శీర్షిక ప్రకటన ప్రదర్శనలో వస్తుంది, రచయిత పరిచయం కూడా ప్రదర్శనలో వస్తుంది. ఎస్, అక్కడ రచయిత యొక్క చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ అతని యొక్క ఇక్కడ జీవిత అంశాలని, రచనల్ని, బిరుదుల్ని అటువంటి వాటిని ఇక్కడ ఉపాధ్యాయుడు, భాషోపాధ్యాయుడు ప్రదర్శించవలసి ఉంటుంది. 259వ బిట్టు, ఆదర్శ పఠనం, ప్రకాశ పఠనం, ఆదర్శ పఠనం, ప్రకాశ పఠనం, భాషాంశాలు. ఆదర్శ పఠనం, ప్రకాశ పఠనం, భాషాంశాలు వంటి ఉపసోపానాలు గద్యాన్ని బోధించేటప్పుడు ఇవి ఏ ప్రధాన సోపానంలో భాగంగా వస్తాయి అన్నది బిట్టు. సరైన జవాబుని కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా గుర్తించండి చూద్దాం. జవాబు ఆప్షన్ 4, ప్రదర్శన సరైనటువంటి జవాబు. ప్రదర్శన. 260వ బిట్టు, ప్రవేశ నిర్వహణ తర్వాత ఉపయోగించవలసిన సోపానం క్రింద వాటిలో ఏది? జవాబు ప్రవేశం తర్వాత సోపానం
ప్రధాన సోపానం ప్రదర్శనం. రెండు వందల అరవై ఒకటో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 261వ బిట్ బోధన అంశాల ప్రదర్శన మొత్తం ఈ సోపానంలోనే జరుగుతుంది. బోధన అంశాల ప్రదర్శన, బోధనాంశాల యొక్క ప్రదర్శన మొత్తం ఏ సోపానంలోనే జరుగుతుంది? జవాబు, ప్రదర్శన అనేటటువంటి సోపానంలోనే జరుగుతుంది. 262వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. గద్య బోధనలో ఉపాధ్యాయుడు తరగతి గదిలో గద్యాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు తాను బోధిస్తున్నటువంటి పాఠం ఏదైతే ఉందో ఆ పాఠం యొక్క నేపథ్యంని ఇక్కడ విద్యార్థులకి పరిచయం చేయాలి. ఎలా పరిచయం చేయాల్సి ఉంటుంది? పునర్విమర్శ సమయంలో పరిచయం చేయాలా, ఇంటి పని సమయంలో పరిచయం చేయాలా, ఉన్ముఖీకరణకు ముందా, కవి పరిచయం తర్వాత? ఒక గద్యంని అంటే గద్య రూపం చెందినటువంటి ఒక పాఠంని ఉపాధ్యాయుడు తరగతి గదిలో చెబుతున్నాడు. ఆ పాఠం యొక్క నేపథ్యంని ఇప్పుడు చెప్పాలి. సో ఆ నేపథ్యం ఎప్పుడు చెప్పాలి? పునర్విమర్శ సమయంలో, ఇంటి పని సమయంలో, ఉన్ముఖీకరణ ముందు, కవి పరిచయం అనంతరం? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, కవి పరిచయం అనంతరం పాఠ్యభాగ నేపథ్యంని ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులకు పరిచయం చేయాల్సి ఉంటుంది. 263వ బిట్టు పాఠ్య బోధన సమయంలో పాఠ్యాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఎటువంటి పఠనంని చేయాలి? ప్రకాశ పఠనమా, క్షుణ్ణ పఠనమా, విస్తార పఠనమా, ఆదర్శ ప్రకటనమా? ఇక్కడ ఉపాధ్యాయుడు పాఠ్యాంశంని బోధించే సమయంలో ఏ రకమైనటువంటి పఠనంని చేయాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ 4, ఆదర్శ పఠనం చేయాల్సి ఉంటుంది. 264వ బిట్టు పద్య బోధనలోని చూడండి, ఇక్కడ పద్య బోధన. ఇంతవరకు మనం గద్యం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు పద్యం అనేది ఎంటర్ అయింది. పద్య బోధనలోని ఆదర్శ పఠనం తరువాత, ఆదర్శ పఠనం తరువాత, పద్య బోధనలో ఆదర్శ పఠనం తరువాత వచ్చే ఉపసోపానం క్రింది వాటిలో ఏది? జవాబు, స్థూలార్థ సంగ్రహణం. సరైనటువంటి జవాబు స్థూలార్థ సంగ్రహణం. ఆదర్శ పఠనం తర్వాత ఉపాధ్యాయుడు పద్య బోధనలో స్థూలార్థ సంగ్రహణం అనేది చేయాల్సి ఉంటుంది. 265వ బిట్టు పద్య బోధనలో ప్రదర్శన సోపానంలోని ఆఖరి ఉపసోపానం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇదే బిట్టు రేపు ఎగ్జామ్లో మీకు ఎదురైతే సరైన జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు? పద్య బోధనలో ప్రదర్శన సోపానంలోని ఆఖరి ఉపసోపానం క్రింది వాటిలో ఏది? జవాబు, అభ్యసన కృషి అనేది సరైనటువంటి జవాబు. ప్రదర్శన సోపానంలో ఆఖరి ఉపసోపానం అభ్యసన కృషి. 266వ బిట్టు పద్య గద్య బోధనలో, అది పద్య భాగం అవ్వచ్చు గద్య భాగం అవ్వచ్చు, ఏ పాఠ్యాంశమైనా ఆఖరి సోపానం పద్య భాగం అవ్వచ్చు గద్య భాగం అవ్వచ్చు, లేదా పద్య పాఠ్యాంశం అవ్వచ్చు గద్య పాఠ్యాంశం అవ్వచ్చు, ఆఖరి సోపానం జవాబు హోంవర్క్ ఇవ్వాలి.
ఒక పాఠ్యభాగం పూర్తయిన తర్వాత ఆ పాఠ్యభాగానికి సంబంధించిన హోంవర్క్ అనేది పిల్లలకి ఇవ్వాలి. వ్యాకరణ బోధనలో వ్యాకరణాన్ని బోధించేటప్పుడు ప్రదర్శన అన్న సోపానంలో మొదటి ఉపసోపానం వ్యాకరణ బోధన చేస్తున్నాడు ఉపాధ్యాయుడు. అందులో భాగంగా ప్రదర్శన సోపానం ప్రారంభించాడు. ఈ ప్రదర్శన సోపానంలో మొట్టమొదటి ఉపసోపానం ఏది? ప్రదర్శన అన్న సోపానంలో మొట్టమొదటి ఉపసోపానం పిందుబాటులు ఏది వ్యాకరణం బోధించేటప్పుడు? జవాబు, పద సేకరణ. మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయుడు పద సేకరణ అన్న ఉపసోపానాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. రెండు వందల 268 విట్టు వ్యాకరణ బోధనలో వ్యాకరణాన్ని బోధించేటప్పుడు ప్రదర్శన అనేటటువంటి ఈ సోపానంలో సూత్రీకరణం చేసేటప్పుడు ఈ బోధనా పద్ధతిని ఉపయోగించాలి. ఇదే బిట్టు మీకు ఎగ్జామ్ వచ్చింది అనుకుందాం. ఎలాంటి కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4, అనుమానోపపత్తి పద్ధతి. 269 బిట్టు వ్యాకరణ బోధనలో ప్రదర్శన అనే సోపానంలో సూత్ర వివరణ చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించాల్సి ఉంటుంది. జవాబు నిగమోపపత్తి పద్ధతి. చూడండి, సూత్రీకరణ చేసేటప్పుడు అనుమానోపపత్తి పద్ధతి, సూత్ర వివరణ చేసేటప్పుడు నిగమోపపత్తి పద్ధతి. ఓకే, సూత్రీకరణ చేసేటప్పుడు చూడండి, సూత్రీకరణలో అనుమానోపపత్తి పద్ధతి, సూత్ర వివరణలో నిగమోపపత్తి పద్ధతి. 270 బిట్టు వ్యాసరచన బోధనలో ప్రదర్శన సోపానంలో ఉండే అంశాలు. ఒక వ్యాసరచనను బోధించేటప్పుడు ప్రదర్శన అనేటటువంటి సోపానంలో ఉండే అంశాలు కిందవాటులు ఏవి? 1, శీర్షిక ప్రకటన, తర్వాత పరిచయం, తర్వాత చర్చ, తర్వాత అభ్యాసన కృషి. ఇది సరైనటువంటి సోపాన క్రమం ప్రదర్శనలో. 271 బిట్టు ఉపవాచకం బోధించేటప్పుడు ప్రదర్శనం అనేటటువంటి ఈ సోపానంలో ఈ 3 ఉపసోపానాలు ఉంటాయి. ఉపవాచకం బోధించేటప్పుడు ప్రదర్శనం అనేటటువంటి సోపానంలో మనం వినియోగించే 3 ఉపసోపానాలు ఏవి? కథనం, విద్యార్థుల మౌనపఠనం, చర్చ. అంటే ఉపాధ్యాయుడు ముందుగా కథనం చెబుతాడు, ఆ కథని విద్యార్థులు మౌనంగా పఠిస్తారు, తర్వాత అంశం మీద చర్చ అనేది జరుగుతుంది. ఇది ప్రదర్శన సోపానంలో ఉపవాచకంలో ఇది ప్రాసెస్. 272 బిట్టు సాహితీ సృజన, మొట్టమొదట ఈ రూపంలో వెలువడింది, గద్య రూపంలోనా
వ్యాసం రూపంలోనా పద్య రూపంలోనా చెంపు రూపంలోనా? జవాబు, పద్య రూపంలో సాటి సృజన మొట్టమొదట పద్య రూపంలో వెలువడింది. ఇక్కడ చూడండి, నన్నయ్య గారు చెంపు పద్ధతులు కదా, పద్య గద్యాత్మకమైనటువంటి చెంపు రచన చేశారు నన్నయ్య గారు కదా. తెలుగు సాహిత్యంని తీసుకుంటే తెలుగు సాహిత్యము మొదట నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతం ప్రారంభమవుతుంది. ఆంధ్ర మహాభారతం గద్య పద్యాత్మకమైనటువంటి చెంపు రచన కదా. మరి చెంపు రచన అవ్వాలి, ఇక్కడ కీలో పద్యము అని చెప్పి ఇచ్చాడు. ఇది ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాల్ని ఇక్కడ సెండ్ చేయండి. ఇది చెంపు పద్ధతి అంటే సాహితీ సృజన మొట్టమొదట ఈ రూపంలో వెలువడింది. ఎస్ చూడండి, అంటే ఓవరాల్గా తీసుకుంటే అంటే సంస్కృతము తెలుగు అంటే ఇది ద్రవిడ ఆర్య భాషల విషయం తీసుకుంటే ఇక్కడ తెలుగులో అని చెప్పి అనలేదు, ఇక్కడ తెలుగులో అని చెప్పి అనలేదు. తెలుగులో అయితే చెంపు పద్ధతి అవుతుంది, కానీ ఇక్కడ ఏమన్నాడు, తెలుగులో అని అనుకుంటా సాహితీ సృజన అని చెప్పి అన్నాడు. సాహితీ సృజన మొట్టమొదట ఏ రూపంలో వెలువడింది అంటే పద్యము అని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే వాల్మీకి రామాయణం అనుష్టూప్ అనేటువంటి ఛందస్సుతో ప్రారంభం అవుతుంది, అవునా, పద్యంతో శ్లోకంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే సాహితీ సృజన మొట్టమొదట పద్య రూపంలో వెలువడింది అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 273వ బిట్టు, కావ్యానికి ఇతివృత్తం శరీరం, కావ్యానికి ఇతివృత్తం శరీరం అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు, ఆప్షన్ 1 భరతుడు సరైనటువంటి జవాబు. 274వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 274వ బిట్టు, ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పద సమూహమే కావ్యం. ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పద సమూహమే కావ్యం అని కావ్యంని నిర్వచించిన వారు ఎవరు? జవాబు, ఆప్షన్ 3 దండి సరైనటువంటి జవాబు. 275వ బిట్టు, గుణములచే ఏర్పడే రీతి కావ్యాత్మ, అలంకారాలు తత్ సౌందర్య పోషకాలు అని చెప్పిన వారు కింది వారిలో ఎవరు? గుణములచే ఏర్పడే రీతి కావ్యాత్మ అని, అలంకారాలు తత్ సౌందర్య పోషకాలు అని చెప్పిన వారు కింది వారిలో ఎవరు? జవాబు, ఆప్షన్ 3 వామనుడు సరైనటువంటి జవాబు. 276వ బిట్టు, లోచనాన్ని రచించిన వారు ఎవరు? జవాబు, ఆప్షన్ 4 అభినవగుప్తుడు సరైనటువంటి జవాబు. 277వ బిట్టు, శబ్దార్థ యుగలమే కావ్య శరీరము అని సూచించిన వారు ఎవరు అన్నది బిట్టు. జవాబు, మహిమభట్టు మరియు కుంతకుడు ఈ ఇద్దరు కూడా శబ్దార్థ యుగలమే కావ్య శరీరము అని చెప్పి సూచించారు. 278వ బిట్టు, రసగంగాధరం ను ఎవరు రచించారు? జవాబు, ఆప్షన్ 1 జగన్నాథ పండితుడు సరైనటువంటి జవాబు. గుణాలంకారయుక్తములైన శబ్దార్థాలు కావ్యం అని కావ్యంని నిర్వచించిన వారు ఎవరు? జవాబు, ఆప్షన్ 2 వామనుడు సరైనటువంటి జవాబు.
సాలంకారములైన శబ్దాలు కావ్యం అని పేర్కొన్నవారు ఎవరు? అదోషములు, సుగుణములు, సాలంకారములైన శబ్దాలు అని కావ్యంని నిర్వచించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 3, మమ్మటుడు సరైనటువంటి జవాబు. 281వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నిర్దోషము గుణాలంకార రసవంతమగు వాక్యము కావ్యము. నిర్దోషము గుణాలంకార రసవంతమగు వాక్యము కావ్యము అని కావ్యంని నిర్వచించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 2, భోజరాజు సరైనటువంటి జవాబు. 282వ బిట్టు, గుణాలంకార రీతి రసోపేతమైన సాధు శబ్దార్థ సందర్భం కావ్యం. గుణ అలంకార రీతి రసోపేతమైన సాధు శబ్దార్థ సందర్భం కావ్యం అని కావ్యానికి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 4, విశ్వనాథుడు సరైనటువంటి జవాబు. 284వ బిట్టు, మధురమైన భావమే కవిత్వం. మధురమైన భావమే కవిత్వం అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు కాలరిడ్జ్. కాలరిడ్జ్ సరైనటువంటి జవాబు. కాలరిడ్జ్ మధురమైన భావమే కవిత్వం అని కాలరిడ్జ్ పేర్కొన్నాడు. 285వ బిట్టు, ఒక పద్యంలో ఉద్దిష్టాలైన ఆవేశాలు మనలో మొలకెత్తితే కానీ, ఆ భావానుభూతిని పొందితే కానీ దాన్ని మనం అవగతం చేసుకున్నాము అనటానికి వీలు లేదు అని పేర్కొన్నవారు ఎవరు? ఒక పద్యంలో ఉద్దిష్టాలు అయినటువంటి ఆవేశాలు మనలో మొలకెత్తితే కానీ, ఆ భావ అనుభూతిని పొందితే కానీ దాన్ని మనం అవగతం చేసుకున్నాము అనడానికి వీలు లేదు అని అభిప్రాయపడిన వారు ఎవరు? జవాబు ప్రొఫెసర్ ముర్రే సరైనటువంటి జవాబు. ప్రొఫెసర్ ముర్రే. 286వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యార్థులలో రసానుభూతి, ఆనందానుభూతి. విద్యార్థులలో రసానుభూతి, ఆనందానుభూతిని కలిగించడానికి ఇది ఉత్తమమైన పద్య బోధనా పద్ధతి. జవాబు ఆప్షన్ 4, పూర్ణ పద్ధతి. తెలుగు గద్య వాంగ్మయంలో, తెలుగు గద్య వాంగ్మయంలో తొలి గ్రంథంగా దీనిని పేర్కొంటారు. తొలి గ్రంథంగా దేనిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 3, సింహగిరి వచనములు. సింహగిరి వచనములు సరైనటువంటి జవాబు. చూడండి, తెలుగులో వ్యవహార భాషలో రచింపబడిన మొదటి వచన గ్రంథం క్రింది వాటిలో ఏది? తెలుగులో వ్యవహార భాషలో వచ్చిన మొదటి వచన గ్రంథం, మొదటి వచన గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4, రాయవాచకం సరైనటువంటి జవాబు. 289, ముఖము అనే పదము మగముగా, మోముగా రూపాంతరం చెందడం ఏ వ్యాకరణంలో కనిపిస్తుంది? ముఖము అనే పదం ఏదైతే ఉందో
అది మగముగాను మోముగాను రూపాంతరం చెందితే అది ఏ వ్యాకరణం కిందకి వస్తుంది? జవాబు ఆప్షన్ 2, చారిత్రాత్మక వ్యాకరణం సరైనటువంటి జవాబు. 290వ బిట్టు, అర్ధ సంకోచం అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం అర్ధ వ్యాకోచం వంటివి ఈ వ్యాకరణ గ్రంథంలో మనకి కనిపిస్తాయి. జవాబు చారిత్రక వ్యాకరణ గ్రంథంలో మనకి ఇవి కనిపిస్తాయి. 291వ బిట్టు, తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది అని చెప్పే వ్యాకరణం క్రింది వాటిలో ఏది? 291వ బిట్టు, తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది అని చెప్పే వ్యాకరణం క్రింది వాటిలో ఏది? జవాబు తులనాత్మక వ్యాకరణం సరైనటువంటి జవాబు. వ్యాస చంద్రికను రచించిన వారు క్రింది వారిలో ఎవరు? వ్యాస చంద్రికను రచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3, గురజాడ అప్పారావు సరైనటువంటి జవాబు. వ్యాస చంద్రికను రచించిన వారు గురజాడ అప్పారావు. 293వ బిట్టు, హిందీ బెంగాలీ ఒరియా భాషల్లో వ్యాసంని ఈ పేర్లతో పిలుస్తారు. చూడండి, ఈ మూడు కూడా ఆర్య భాషలే, హిందీ బెంగాలీ ఒరియా. ఈ భాషల్లో వ్యాసంని ఏ పేర్లతో పిలుస్తారు? జవాబు నిబంధ్ మరియు ప్రబంధ్ అని పిలుస్తారు. నిబంధ్ మరియు ప్రబంధ్, నిబంధ్ మరియు ప్రబంధ్ అనే పేర్లతో పిలుస్తారు. 294వ బిట్టు, కవికి గీటురాయి గద్యమైతే గద్యానికి గీటురాయి వ్యాసం అని పేర్కొన్నవారు క్రింది వారు ఎవరు? కవికి గీటురాయి వంటిది గద్యం, గద్యానికి గీటురాయి వంటిది వ్యాసం అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 2, ఆచార్య రామచంద్ర శుక్ల సరైనటువంటి జవాబు. 295వ బిట్టు, ఉపవాచకానికి గల పేర్లు, ఉపవాచకం ఉపవాచకానికి గల పేర్లు, ఉపవాచకానికి ఏ ఏ పేర్లు ఉన్నాయి? జవాబు గౌణవాచకం మరియు విస్తార పఠనవాచకం అని ఉపవాచకానికి గల పేర్లు. చూడండి, కథాబోధన పద్ధతులలో, కథాబోధన పద్ధతులలో కథని బోధించేటటువంటి పద్ధతులలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కథను ఆసక్తికరంగా చెప్పిన తర్వాత విద్యార్థులు తిరిగి కథను చెప్తే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ పద్ధతిని పాటించాడు? అంటే ఒక కథ మనకి తెలుగు వాచకం బోధించేటప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ కథల్ని కూడా మనం బోధిస్తూ ఉంటాం పిల్లలకి. అలాంటి కథా ప్రక్రియకి చెందినటువంటి పాఠ్య భాగాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులకు కథను ఆసక్తికరంగా చెప్పాడు. దాని తర్వాత విద్యార్థుల చేత ఆ కథను మళ్ళీ తిరిగి చెప్పించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించినటువంటి బోధన పద్ధతి ఏది? జవాబు కథా కథన పద్ధతి సరైనటువంటి జవాబు. కథన పద్ధతి. 297వ బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తే
297వ బిట్ని ఎడమ చూద్దాం. ఉపాధ్యాయుడు కథకు సంబంధించిన చిత్రాలను, ఒక కథ ఉంది ఆ కథకు సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ని విద్యార్థుల ముందు తీసుకొచ్చి ఆ పిక్చర్స్ని వరుసగా క్లాస్ రూమ్లో స్టూడెంట్ల ముందు ప్రదర్శించాడు. ఇప్పుడు ఆ పిక్చర్స్ని, ఆ బొమ్మల్ని చూస్తూ విద్యార్థులు తమ సొంత మాటల్లో కథలను చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించినటువంటి బోధన పద్ధతి ఏది? జవాబు ఆప్షన్ 4, ప్రదర్శన పద్ధతి సరైనటువంటి జవాబు. అంతే కదా, ఇక్కడేం చేశాడు, బొమ్మల్ని ప్రదర్శన చేశాడు, ప్రదర్శన కాబట్టి ఇది ప్రదర్శన పద్ధతి. 298వ బిట్టు, ఉపాధ్యాయుడు మొదట కథను కొంతవరకు చెప్పి, తర్వాత భాగంని విద్యార్థులను ఊహించి చెప్పమని కోరాడు. అంటే ఒక కథ అనేది ఉంది, ఆ కథని ఉపాధ్యాయుడు చెప్పాడు, కొంతవరకు చెప్పాడు, మిగిలిన కథని మీరు ఊహించి చెప్పండి అని విద్యార్థులకి ఉపాధ్యాయుడు అవకాశం విడిచిపెట్టాడు. సో ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన బోధన పద్ధతి ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, పూరణ పద్ధతి సరైనటువంటి జవాబు. పూరణ పద్ధతి సరైనటువంటి జవాబు. 299వ బిట్టు, ఉపాధ్యాయుడు పాత్రోచితంగా అభినయపూర్వకంగా కథను చెబితే, ఇక్కడ పాత్రోచితంగా అభినయపూర్వకంగా ఒక కథని ఉపాధ్యాయుడు చెప్పాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన బోధన పద్ధతి ఏది? జవాబు ఆప్షన్ 4, అభినయ పద్ధతి సరైనటువంటి జవాబు. మంజరీ మధుహరియం అనే నాటకంని ఎవరు రచించారు? మంజరీ మధుహరియం అనే నాటకంని, బిట్ నంబర్ 300, కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రచించారు. మంజరీ మధుహరియం నాటకకర్త కోరాడ రామచంద్ర శాస్త్రి. ఇకపోతే ఆంధ్ర నాటక పితామహులు అన్నది ఎవరి యొక్క బిరుదు? ఆంధ్ర నాటక పితామహులు ఎవరు? ఇక్కడ ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు. వస్తువును బట్టి నాటకాలు ఎన్ని రకాలు? మూడు రకాలు. ఓకే, సో ఇక్కడ వరకు ఇది ఉంచండి, ఇంకొకటి ఉంది చెప్పేద్దాం, ఆగండి. నాటక బోధనలో ఉపాధ్యాయుడు మొదట, అంటే నాటకంని, ఇప్పుడు తరగతి గదిలో మన తెలుగు వాచకంని బోధించేటప్పుడు కొన్నిసార్లు నాటకం అన్న ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు ఉంటాయి. నాటకం ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలను బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు మొదట నాటకంలోని వివిధ సన్నివేశాలను తీసుకోవాలి. తర్వాత పాత్రలు, వాటి భాష, వాటి రూపం, వాటి నేపథ్యం, వాటి భావ సౌందర్యం మొదలైనటువంటి అంశాలపై వ్యాఖ్యాన రూపంలో విద్యార్థులకు వివరించాడు. ఏ రూపంలో వివరించడండి? వ్యాఖ్యాన రూపంలో వివరించాడు. ఆ విధంగా నాటకంలోని విశేషాలు విద్యార్థులు గ్రహించేలాగా చేశాడు. సో ఈయన ఉపాధ్యాయుడు అనుసరించినటువంటి బోధన పద్ధతి ఏది? జవాబు ఆప్షన్ 3, వ్యాఖ్యాన పద్ధతి, సింపుల్.
వ్యాఖ్యాన రూపం కాబట్టి వ్యాఖ్యాన పద్ధతి ఇది. ఈ వీడియోలో దాదాపు మరొక 50 బిట్లను మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. వీడియో మీద ఒక లైక్ ఇవ్వండి, మీ లైకే మన వీడియోకి ఆక్సిజన్. ఇకపోతే దీనికి కంటిన్యూషన్ వీడియో మరికొన్ని గంటల్లో వస్తుంది. అందాక వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. జై హింద్.